విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కన్నాయిగూడ అవుట్కట్స్ లో పెద్ద ఎత్తున నాటుసారా తయారు చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఎల్విన్ పేట సిఐ రమేష్ కుమార్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ చంద్రమౌళి వారి సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి నాటుసారాను ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు 25,000 ఉంటుందని అదే విధంగా ఒక వ్యక్తిని కూడా పట్టుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు సిఐ రమేష్ కుమార్ తెలిపారు. ఎవరైనా నాటుసారా తయారీ గాని అమ్మకాలు గాని జరిగినట్లు మాకు సమాచారం అందించినట్లయితే సారా తయారీ దాడులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని సిఐ రమేష్ కుమార్ తెలిపారు. ఈ దాడులలో ఏఎన్ఐ తిరుపతిరావు, రవి, గణ, ప్రసాద్, నందు, శేఖర్, గోపి పాల్గొన్నారు. ఈరోజు రాబడిన సమాచారం మేరకు మేము ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ కలిసి ఈ కన్నాయిగూడ అవుట్కట్స్లో ఈ పుల్ల ఉంది, అక్కడ సారా తయారు చేస్తున్నారు, బట్టలు ఉన్నాయని చెప్పి మేము ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది. అక్కడ మేము చుట్టుపక్కల కథగా ఒక 50 లీటర్ల టిన్లు, అందులో ఉండే పుల్ల అంటే ఐడి వాష్ మొత్తం 1100 లీటర్లు దొరికిందండి. 22 టిన్లు దొరికాయి. అవన్నీ కూడా దాని కాస్ట్ సుమారుగా 16,000 వాటి విలువ 16,500 రూపాయలండి. వాటన్నిటిని కూడా మేము ధ్వంసం చేయడం జరిగింది. వాటితో పాటుగా అక్కడ ఉండి తయారు చేసే పత్తిక జగన్ అనేవాడిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళతో పాటు కూడా పత్తిక రాజు నిమ్మల సోమన్న కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. అయితే ఈ కోడ్ వయోలేషన్ కేసు కూడా వాళ్ళని పెట్టడం జరుగుతుందండి. అది కాకుండా ఈ చుట్టుపక్కల కూడా చాలా సారా తయారవుతుందనేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము ఎక్కడికైనా మీరు మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా 1/4 గంటలో వచ్చి వాళ్ళపై దాడులు చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.